మీ ఇద్దరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది లవ్వా? చేయలేదు చేయలేదు అంటే చేయలేదు అంటే కరెక్ట్ అంటే వీళ్ళే ఇన్స్పిరేషన్ వెంకటేష్. రవితేజ కూడా ఒక సినిమాలో అంటాడు, లేచిపోదాం అంటుంటది హీరోయిన్, నేనింతేలో నువ్వు నేను మా అమ్మ ముగ్గురం కలిసి లేచిపోదాం, నేను ఇంకా సెటిల్ కాలే. సో ఇంకా చాలా టైం ఉందంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ సెటిల్డ్ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, ఘర్షణ సినిమాలో వెంకటేష్ ఆసింది, ఈ గౌతమీనన్ సినిమాలో ఏమాయి చేసే పక్కన పెడితే మిగతా అన్నీ మంచి వాళ్ళు జాబ్ చేస్తుంటారు. అంటే అది ఎందుకు ఇష్టం అంటే అది మస్తు రిలీఫ్ కదా, అది చదువుకుంటప్పుడు చదువుకోవాలనే టెన్షన్ ఉంటుంది, అవసరమా అనిపిస్తుండే. సో ఇప్పుడైతే ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా యూఆర్ రెడీ అన్నమాట. అవును నిజమే. అసలు నిజంగా మీ థాట్ ప్రాసెస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇందాక మీరు లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ అసలు ఇట్స్ లైక్ నేను సేమ్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, అంటే ఒక దాన్ని ఎన్ని యాంగిల్స్లో ఉన్నా ఆలోచించవచ్చు, బట్ మీరు ఆలోచించే యాంగిల్ ఏదైతే ఉందో అది ఇంకో వేరే లెవెల్. ఏం లేదు, లవ్ అంటే గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకోవాలి, పొద్దున కంపల్సరీ మెసేజ్ చేసుకోవాలి, క్లాస్ మధ్యలో కూడా మెసేజ్లు చేసుకోవాలి, ఇంటికి వచ్చినాక మళ్ళీ మెసేజ్లు చేసుకోవాలి, మళ్ళీ ఫోన్లు చేసుకోవాలి. అది ఏం ట్రూ లవ్ అని ఏమి ఉండదు. అట్లా 10 రోజులకు ఒక్కసారి మాట్లాడుకున్నా ప్రేమగా 5 నిమిషాలు మాట్లాడుకుంటే అది మంచిగా అనిపించాలి అంతేగాని, ఇట్లా ప్రతి నిమిషం దానిపైనే ఉంటే మైండ్, ఎప్పుడు పని చేస్తావు, ఎప్పుడు పైసలు సంపాదిస్తావు, ఎప్పుడు వేరే ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తావు, సో ఒక్కరి మీదనే ఫోకస్ ఉంటే అదే అయిపోతుంది కదా జీవితం. సో డబ్బు కూడా కావాలి కదా, పార్ట్ ఉంటుంది మనీ, మనీలా ఒక మస్తు హైలైట్ పార్ట్ ఉంటుంది, చక్రవర్తికి పాటలా లిరిక్ ఉంటుంది, ప్రేమికులు ఎవ్వరికి ఫ్రీ షో వేసి సినిమా చూపించారు, సినిమాకి పోవాలన్నా నువ్వు టికెట్ కొనుక్కొనే పోవాలి, దానికి కూడా డబ్బులు కావాలి, మీ డాడీ పైసలు తీసుకొని పోతే నడవది, ఇంట్లో నుంచి కూడా ఎలా కొడతారు రెంట్ కట్టకుంటే, డబ్బు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. సో డబ్బు ఉండి లవ్ ఉంటే బాగా అనిపిస్తుంది, కానీ డబ్బు లేకుండా లవ్ ఉంటే మస్తు బేకార్ అనిపిస్తుంది చూసేవాళ్ళకి కూడా.